ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసినా లాక్డౌన్ అనే మాటే వినిపిస్తుంది. వైరస్ వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్లోకి వెళ్ళిపోయాయి. మరి ఈ లాక్డౌన్తో ఈ వైరస్ నుంచి బయటపడచ్చా? ఒక మనవడు ఇదే ప్రశ్న వాళ్ళ తాతయ్యను అడిగాడు. తన తాతయ్య ఓ మంచి కథ చెప్పాడు, లాక్డౌన్ను పక్కాగా పాటిస్తే ఖచ్చితంగా జయించవచ్చు అని. అయితే కొంతమంది ఈ లాక్డౌన్ను పాటించకుండా రోడ్ల మీదకు గుంపులు గుంపులుగా వస్తున్నారు కదా, మరి వాళ్ళనేం చేయాలి తాతయ్య అని అడిగాడు. అందుకు తాతయ్య అలా రాకూడదు అంటూ ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. అనగనగనగనగా ఓ అందమైన జింకల వనం. అక్కడ చాలా అందమైన జింకలు ఎంతో హాయిగా బ్రతుకుతున్నాయి. ఒకసారి ఒక జింక దారి తప్పి వేరే మార్గం గుండా మరో వనంలోకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఆ జింకకి మరో ప్రపంచం కనిపించింది. కొత్త కొత్త జంతువులు దాని కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాయి. తోడేళ్లు, పులులు, సింహాలు, నక్క, ఇలా అన్నీ కూడా అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మొదటిసారి చూసింది ఆ జింక. అయితే అక్కడే ఆ జింకల జాతికి చెందిన ఒక కొమ్ముల జింక ఎదురై, ఓ సోదర, అడవిలో నిన్నెప్పుడు చూడలేదే, ఏంటి ఇటు వచ్చావు అని ఈ చిన్న జింక పిల్లని అడిగింది. దానికి ఆ జింక, మాది జింకల వనం, ఇక్కడి నుంచి కొంచెం దూరం అని చెప్పింది. అందుకు ఆ కొమ్ముల జింక జింకల వనం జింకకు ఇలా చెప్పింది, ఇది మీలాంటి అడవి కాదు, మీ వనంలో క్రూర మృగాలు ఏవి ఉండవు, కానీ ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు చాలా ఉంటాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసు, కానీ నీకు అంతగా తెలియదు. మేము తప్పించుకోవాలని తిరిగితేనే వాటి చేతిలో చనిపోతూ ఉంటాం, కానీ మీకు అసలు ఎలా తప్పించుకోవాలో కూడా తెలియదు. కాబట్టి త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ కొమ్ముల జింక జింకల వనం జింకకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అయితే ఈ చిన్న జింక, నేను జింకనే అనే విషయం దానికి తెలియదేమో, మీరెలా తప్పించుకోగలరో నేను కూడా అలాగే తప్పించుకుంటాను అనుకుంటూ అక్కడ నుంచి ఆ వనంలోకి ముందుకు సాగింది. అయితే అక్కడే ఒక చెట్టు కింద సింహం కనిపించింది. ఈ జింక తెలివైందనిలాగా దాని దగ్గరకు వెళ్ళి జింక కాళ్ళకున్న ముందు గిట్టలతో ఆ సింహం తోక తొక్కనే తొక్కింది. అంతే, ఆ సింహానికి మెలకువ వచ్చింది. జింకను చూసి గట్టిగా గర్జించింది, వెంటాడింది. జింకకు గుండె ఆగిపోయిన పనైంది. వచ్చిన దారిలోనే వెనక్కి తిరిగి పరుగో పరుగు జింకల వనం సమీపానికి రాగానే ఆ సింహానికి చిక్కనే చిక్కింది ఆ జింక పిల్ల. మరి సింహం ఊరుకుంటుందా, చక్కగా తినేసింది. అయితే అక్కడ వరకు వచ్చిన సింహానికి ఆ జింకల వనం దారి కూడా తెలిసిపోయింది. మెల్లగా ఆ జింకల వనంలోకి అడుగుపెట్టింది. అంతే, దాని పంట పండింది. అక్కడున్న జింకలన్నీ కూడా గుంపులు గుంపులుగా కనిపించాయి. అబ్బా, పంట పండిందిరా బాబు అనుకొని ఎక్కడ చిక్కితే అక్కడ, ఏ గుంపు దొరికితే ఆ గుంపులో జింకలను పట్టుకోవడం ప్రారంభించింది. దొరికిన జింకను దొరికినట్లుగా చంపటం, తినేయటం, ఇదే దాని పని అయిపోయింది. అయితే అక్కడే ఉంది ఒక తెలివైన జింక, దాని పేరు జ్ఞాన నేత్ర. వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. జింకల పెద్దలకు కాన్ఫరెన్స్ పెట్టి వీటన్నింటినీ కూడా వివరించింది. ఈ క్రూర జంతువు పేరు సింహం, దీని పంజా నుంచి తప్పించుకునే చాకచక్యం మనకు ఎలాగూ లేదు. ఎంత ఆలోచించినా సరే ఒకటే మార్గం కనిపిస్తోంది, ఈ సింహం ఆహారం లేకుండా కేవలం 14 రోజులు మాత్రమే బ్రతకగలదు, కానీ మనం 21 రోజులు బ్రతకగలం. కాబట్టి మన జింకలందరం కూడా కొండ గుహల్లోకి వెళ్ళి 14 రోజుల వరకు ఎట్టి పరిస్థితులలో బయటకు రాకూడదు. కొండ గుహల్లోకి ఎలా రావాలో ఆ సింహానికి దారి తెలియదు. మరో విషయం ఏంటంటే, ఆ సింహం తన పాత అడవి దారి కూడా మరిచిపోయింది. కాబట్టి అది ఎక్కడే ఉంటుంది. 14 రోజుల పాటు దానికి ఏమీ దొరకకపోతే ఆకలికి చచ్చిపోతుంది, దీని పీడ విరగడవుతుంది. కాబట్టి నిర్లక్ష్యంతో ఎవ్వరూ కూడా బయటికి రావద్దు అని మరీ మరీ చెప్పింది జ్ఞాన నేత్ర అనే తెలివైన జింక. మళ్ళీ చెబుతున్నాను, ఎవరైనా సరే నిర్లక్ష్యంతో బయటికి వచ్చారంటే దాని చేతికి చిక్కినట్టే. అంతేకాదు, మీ వల్ల కథ మళ్ళీ మొదటికొస్తుంది. అంటే దాని జీవితకాలం మరికొన్ని రోజులు పెరుగుతుంది. మరో 14 రోజుల పాటు మనం లోపలే ఉండాల్సి వస్తుంది. అప్పుడు మనమే ఆకలికి చచ్చిపోతాం అని మరీ మరీ చెప్పి కొండలోకి వెళ్ళిపోయింది ఆ తెలివైన జింక. అయితే ఇవన్నీ కూడా బయటకు రాకుండా తెలివైన జింక మరో పని కూడా చేసింది. అవి బయటకు రాకుండా బాధ్యత వహించాల్సింది జింకల పెద్దలేనని వారికి కూడా తేల్చి చెప్పింది. ఇక ఆ జింక పెద్దలు కూడా సరే అన్నాయి, దీనికి పరిష్కార మార్గం ఇదేనని సూచించి వారు కూడా జ్ఞాన నేత్ర చెప్పినట్లుగానే విన్నారు. జింకలన్నీ జ్ఞాన నేత్ర మాటలు విని 14 రోజుల పాటు ఆకలితో అలమటించినా సరే బయటికి రాకుండా 15వ రోజు బిక్కు బిక్కుమంటూ ఒక్కొక్క జింక బయటికి వచ్చాయి. అన్నీ బయటికి రాగానే చెట్టు కింద దూరంగా ఆ సింహం చచ్చిపోయి ఒంటరిగా పడి ఉంది. చనిపోయిన సింహాన్ని చూసి ఆనందంతో గెంతుతూ అరిచాయి ఆ జింకలు. జింకల కేరిందలతో వనమంతా కూడా పులకరించిపోయింది. అది ఈ సింహం జింకల వనం కథ. ఈ కథ అయిపోగానే మనవడు క్లాప్స్ కొట్టేశాడు. లాక్డౌన్ అంటే ఏంటో ఆ మనవడికి చాలా క్లియర్గా అర్థమైపోయింది. తాతయ్య చెప్పిన కథ ఆ మనవడికే కాదు, చిన్న పిల్లాడికి చెప్పినా అర్థమవుతుంది. కానీ లాక్డౌన్ ఉల్లంఘించి బయట తిరిగే వారికి
అసలు అర్థం కాదు. ఇక్కడ వైరస్ ఎవరు, జింకలు ఎవరు, జింక పెద్దలు ఎవరు, జ్ఞాన నేత్రం ఎవరిది, అందరికీ కూడా చాలా క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ సింహం వైరస్, జింకలు మన ప్రజలు, జింక పెద్దలు సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, ఊరి పెద్దలు, జ్ఞాన నేత్రం మన మోడీ గారిది. ఈ కథలో ప్రపంచం నేర్చుకునే గొప్ప నీతి ఉంది. మరి మనం కూడా జ్ఞాన నేత్ర చెప్పినట్టుగా తప్పకుండా మన మోడీ గారి మాట పాటిద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి కథలు మీకు కూడా చెప్పే టాలెంట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే ఈ మెయిల్ ఐడికి మీ కథను మెయిల్ చేయండి. ఇక ఆ కథ కింద మీ ఫోన్ నంబర్, మీ పేరు కూడా రాయండి. మీ కథను వీడియో ద్వారా ప్రజెంట్ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఇక అలాగే మీ కథకు మంచి బహుమానం కూడా మీకు అందజేస్తాం. మరి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.